మంచం మీద ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి వస్తువులు ఉండకూడదు, మంచం మీద ఏ వస్తువులు పెడితే దరిద్రం వాటిల్లుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పొరపాటును కానీ తెలిసి కానీ పడక గది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి. పెడితే దారిద్ర్యం మన వెంటే ఉంటుంది. మనలో చాలామంది అలవాటుగానో లేదా పొరపాటుగానో లేక సౌకర్యంగా ఉంటుందనో కొన్ని వస్తువుల్ని మంచం మీద పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ధనలక్ష్మి అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రమే చెప్తోంది. ఇంతకు మంచం మీద ఏ ఏ వస్తువులు పెట్టకూడదు అని అంటే, ముత్యాలు గవ్వలు ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకండి. సాలగ్రామాలు రుద్రాక్షలు బంగారు వెండి ఆభరణాల్ని వజ్రాభరణాల్ని పచ్చల్ని మంచం మీద పెట్టకూడదు. బెడ్రూమ్లో బీరువా తెరవగానే బంగారు ఉండే డబ్బాల్ని తీసుకొచ్చి మంచం మీద పెడుతూ ఉంటా. అలా చేయడం కూడా లక్ష్మీ క్షయమవుతుంది. బంగారానికి ఉన్న లక్షణం తోటి బంగారాన్ని మీ ఇంట్లోకి రమ్మని పిలుస్తుందని శాస్త్రం చెప్తోంది. అంటే మీరు ఇంకా ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు మెరుగవుతాయి. కానీ మంచం మీద పెడుతూ ఉంటే అవి కొత్త బంగారాన్ని పిలవకపోగా బయటకు వెళ్లేందుకు చూస్తాయట. కొందరికి ఎంత బంగారం ఉన్నా కూడా ఎప్పుడూ బ్యాంకుల్లోనే ఉంటుంది. దానికి కారణమేంటో తెలుసా? మంచం మీద ఆభరణాలని ఉంచటమే. ఇక తరువాత మంచం మీద కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి. ఇది చాలా దరిద్రం, అంతేకాదు మనకి చాలా నష్టాన్ని కూడా చేకూరుస్తుంది. అన్నం స్నాక్స్ ఇలా ఏ ఆహార పదార్థాలైనా సరే మంచం మీద కూర్చుని అస్సలు తినవద్దు. అలాగే మంచం మీద కూర్చుని డబ్బులు లెక్క పెట్టకండి, అలాగే డబ్బులు కూడా పెట్టకండి. కొందరు పరుపు కింద దిండు కింద డబ్బులు దాస్తూ ఉంటారు, అలా అస్సలు చేయకండి. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. అలాగే మంచం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఉతికిన దుప్పటి మారుస్తూ ఉండాలి. పడుకుని నిద్ర లేచిన తర్వాత భూమికి నమస్కరించాలి. ఇలా మీరు అలవాటుగా చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ తీరి మంచి జీవితం మీకు ప్రాప్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.